అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కృష్ణపట్నం ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య గారు మందు తయారీ వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరు అయోమయ సందిగ్ధ పరిస్థితులను నెలకొల్పింది. ఒకవైపు ఆనందయ్య గారు హైకోర్టును ఆశ్రయించారు, నాకు రక్షణ కల్పించండి, నా మీద చాలా ఒత్తిళ్లు ఉన్నాయి, ఫార్ములా చెప్పాలంటూ నాకు ఒత్తిళ్లను గురి చేస్తున్నారు, దయచేసి నాకు సంపూర్ణ రక్షణ కల్పించండి అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒకవైపేమో స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మేము ఆనందయ్య గారికి పూర్తిగా రక్షణ కల్పిస్తున్నాము, ఆయనకి కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు మేము చేశామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తారు. మరి రక్షణ ఉన్నప్పుడు ఆయన ఫార్ములా చెప్పాలంటూ ఒత్తిళ్లు తీసుకురావడం అబద్ధమా, లేదా ఒత్తిడులు నిజంగానే ఉన్నాయా, మీరు రక్షణ ఇవ్వటం లేదా అనేది అనుమానం రేకెత్తిస్తుంది. అలాగే ఆనందయ్య గారు మీడియా ముందు, ఆయనే నేను మందు తయారు చేయటం లేదు, నా దగ్గర సామాగ్రి లేదు, దయచేసి ఎవరు రావద్దు అంటూ మీడియా ముందు విన్నవించుకున్నారు. మరి మందు తయారీ చేయకపోతే ఒంగోలు ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు మందు ప్యాకెట్లని పంపిణీ చేస్తూ మీడియాకి దొరికిపోయిన సంఘటన ఈరోజు పేపర్లో చూసాం. మందు తయారీ నిలిపివేస్తే స్థానిక ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి, కార్యకర్తలకి మరి ఎలా మందు అందుబాటులోకి వస్తుంది? ఒకవైపు మీడియా కానీ స్థానిక జిల్లా కేంద్రాల్లో కానీ రహస్యంగా మందు తయారు చేస్తున్నారంటూ వదంతులు వినిపిస్తున్నాయి. ఆ వదంతులకి బలాన్ని చేకూర్చేలాగా ఈరోజు ఎంపీ గారి చేతిలో మనం మందు ప్యాకెట్లు చూడటం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా మంత్రివర్యులు 4 బకెట్లు మందు తీసుకెళ్ళి వాళ్ళ బంధువర్గానికి, ఆయన అనుచరు వర్గానికి సరఫరా చేశాడంటూ కూడా జిల్లా కేంద్రాల్లో వదంతులు తీవ్రంగా వినిపిస్తున్నాయి. మరి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు ప్రాణాలే ప్రాణాలా? సామాన్యుల ప్రాణాలు ప్రాణాలు కాదా? మీకు మాత్రమే మందు అందాలా? ప్రజలకి, సామాన్య ప్రజలకి మందు దొరకదా? ఉచితంగా వైద్యం చేస్తూ 80,000 మందికి పైగా ఆయన మందు సరఫరా చేసిన అతన్ని ఈరోజు మీరు మందు తయారు చేయకూడదు, దాని మీద విశ్వసనీయత పరీక్షలు పెడతామన్నారు. మరి ఆ అగ్ని పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో గౌరవ ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన మందు మీద విశ్వసనీయత లేనప్పుడు రహస్యంగా మందు ఎందుకు తయారు చేస్తున్నారు, రహస్యంగా ఎందుకు సరఫరా చేస్తున్నారు, రహస్యంగా మీ నాయకులకి ఎలాగ అందజేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. సామాన్య ప్రజలకు ఉపయోగపడాల్సిన వైద్యాన్ని ఇలాగ నిర్బంధించి మీ చెప్పు చేతల్లో మీ నాయకులకి, మీ కార్యకర్తలకి, మీ వాళ్ళకి మాత్రమే పంచిపెట్టుకుంటూ ప్రజలను నిర్లక్ష్యంగా వదిలేయటం ఎంతవరకు సమంజసం? ఒకసారి పునరాలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో. ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ప్రజలకి. ఆయుర్వేదం మందు ఎన్నో రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు, కరోనాకి నియంత్రణ అవుతుందని చెప్పి ఎంతో ఆశతోటి ప్రజలు ఉచితంగా మందు లభిస్తుందని వచ్చారు. నిన్న హైదరాబాద్లో విరించి హాస్పిటల్లో వంశీకృష్ణ అనే వ్యక్తి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల, కరోనా వల్ల మృతి చెందారు. ఆయన చెల్లెలు చెప్పారు మీడియాలో, కృష్ణపట్నం నుంచి మేము ఆయుర్వేద మందు తెప్పించాము, కళ్ళల్లో వేసాము, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయి, అది మందు బాగా పనిచేస్తుందా అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆనందయ్య గారు మందు సరఫరా నిలిపివేసి మరి వాళ్ళకి ఎలా అందింది మందు? అంటే మిగతా వేరే సోర్సుల ద్వారా బ్లాక్ మార్కెట్లో కరోనా మందుని, ఆనందయ్య గారు తయారు చేసిన మందుని అమ్ముతున్నారు అంటూ వస్తున్న వార్తలను నమ్మే పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఆయన ఒకవైపు విశ్వసనీయత పరీక్ష పెడతాం, అప్పటి వరకు మేము చెప్పే వరకు, ఆదేశాలు ఇచ్చే వరకు తయారు చేయకూడదంటూ ఆ అగ్నిలు మీరే పెడతారు? రహస్యంగా మందు తయారీ చేయించి మీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పంచుకుంటూ ఉంటారు, ప్రజల ప్రాణాలని గాలికి వదిలేశారు. మీకు సామాన్య ప్రజానీకం అంటే అంత చులకన భావం ఎందుకు?
వాళ్ళ ఆరోగ్యం గురించి మీకు బాధ్యత లేదా? అందరికీ మందు అందించాలి అనే బాధ్యత మీకు లేదా ముఖ్యమంత్రి గారికి? దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందించాలి, వివరణ ఇవ్వాలి, ప్రజలకు చెప్పాలి. అదే ఆనందయ్య గారు లాంటి ఆయుర్వేద డాక్టర్ ఇంకే రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయా ప్రభుత్వాలు కళ్ళకద్దుకొని ఆయన మందుని ప్రతి ఒక్కరికి చేరవేసే ఈ దేశం గర్వించే తగ్గలాగా ఆనందయ్య గారిని, ఆనందయ్య గారి యొక్క ప్రతిభని అందరికీ తెలియజేసేయి. మరి మన దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఆయన ఉచితంగా సేవ చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తిని నిర్బంధించటం, ఆయన మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, ఈ నియంత్రిత ధోరణి ప్రజలకు అందచేయకుండా ముందుని ఆపడం ఎంతవరకు సమంజసమో మనం ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వ ఆగడాలు వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నాయి. ప్రతి విషయంలో అది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ప్రజలకి సంక్షేమ పథకాలు అంటూ చెప్పి మీకు అంత ఇచ్చాం, ఎంత ఇచ్చాం, రైతులకి ఇన్ని వేల కోట్లు ఇచ్చాం, అన్ని వేల కోట్లు ఇచ్చాం, దానికి ఇంత కేటాయించాం, దీనికి ఇంత కేటాయించాం, పత్రికల్లో, మీడియాల్లో, ప్రకటనల్లో డప్పులు తప్పితే ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు అనేది వాస్తవం. ఇది నిజం, నిజం, నిజం. ఆనందయ్య గారి వ్యవహారంలోనే క్లియర్గా అర్థమవుతుంది ప్రజల ప్రాణాల పట్ల, ప్రజల పట్ల, ప్రజల ప్రాణాల పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఈరోజు నాయకులు స్పందిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన మందు సరఫరాని ఆపివేయాల్సిన అవసరం అని, ఎలాంటి సైడ్ ఇన్ఫెక్ట్స్ లేని మందుని విశ్వసనీయత పేరుతోటి ఆపేసి బ్లాక్ మార్కెట్లో బయట దొరికేలా చేసి సామాన్య ప్రజలకు అందకుండా ఓన్లీ మీ నాయకులకి, కార్యకర్తలకి, మీ వాళ్ళకు మాత్రమే సరఫరా చేసుకుంటూ ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడుతున్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. అయ్యా, మీరు అక్కడ తాడేపల్లి గూడెంలో కూర్చొని నవ్వుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మేము వాళ్ళకి ఆ సంక్షేమం ఇచ్చాం, వీళ్ళకి సంక్షేమం ఇచ్చాం అని చెప్పి ఎన్ని వేల కోట్లు ఇచ్చాం, అన్ని వేల కోట్లు ఇచ్చామని, అవన్నీ మాకు ఆ వేల కోట్లు అవన్నీ అక్కర్లేదు. కనీసం ప్రజల ప్రాణాలు పోతుంటే ఇలాంటి మందులు వచ్చినప్పుడైనా అందరికీ ఉచితంగా సరఫరా చేసేలాగా చర్యలు తీసుకొని ఆనందయ్య గారి విషయంలో అందరికీ అందేలాగా చేయండి. ఈ విషయం గురించి వివరణ ఇవ్వండి ప్రజలకి. ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఆయుర్వేదం మందు మీద ఎలా, ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకు ఆపారు? ఎప్పుడు సరఫరా చేపిస్తారు? ఎప్పుడు అందరికీ అందుబాటులో తెస్తారు అనే విషయాల గురించి వివరణ ప్రజలకు ఇస్తే బాగుంటుంది. మీరు కూర్చొని మౌనం వహిస్తూ మౌనమునిలాగా ఉండి మీ నాయకులు, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇష్టారాజ్యంగా బ్లాక్ మార్కెట్లో ఆ మందును సరఫరా చేసుకుంటూ దాన్ని కూడా వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో దయచేసి చెలగాటం ఆడొద్దండి. దయచేసి మేము ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఇది ఒకటే.